మన సొసైటీలో పెళ్ళి ఫ్యామిలీ గురించి మేజర్గా 3 types ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయి. కొంతమంది పెళ్ళి చేసుకొని ఫ్యామిలీ ఉంటే హ్యాపీగా ఉంటారని కొంతమంది చెప్తారు. పెళ్ళి ఫ్యామిలీ అనేది మన సక్సెస్కి మన గ్రోత్కి అడ్డము ప్రతిబంధకాలని ఇంకొంతమంది చెప్తారు. అసలు పెళ్ళి ఫ్యామిలీ గురించి ఏ ఒపీనియన్ లేకుండా అందరూ చేసుకుంటున్నారు, నేను చేసుకుంటున్నా, అందరికీ ఫ్యామిలీ ఉంది, నాకు ఫ్యామిలీ అనేది, కొంతమంది అలా వెళ్ళిపోతుంటారు. పెళ్ళి ఫ్యామిలీ అనే కాన్సెప్ట్ ఎందుకుంది? ఒకవేళ ఈ కాన్సెప్ట్, పెళ్ళి ఫ్యామిలీ అనే కాన్సెప్ట్ లేకపోతే మనకేం జరుగుతుంది అనేది తెలుసుకుందాం. ఫ్యామిలీ సిస్టమ్ అనేది లేకపోతే టెక్నాలజీస్, ఈ రూల్స్, ఈ రెగ్యులేషన్స్ ఏవి ఉండవు. ఇవేవి లేకపోతే ఎప్పుడు బలం ఉన్నోడిదే రాజ్యం, బలం ఉన్నోడిదే అమ్మాయి కానీ అబ్బాయి కానీ, ఎవరు ఎవరినన్నా తీసుకెళ్ళిపోవచ్చు, ఎవరు ఎవరితో అయినా ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది, మన జీన్ మేకప్ ఏదైతే ఉందో అవి మెసప్ అయిపోతాయి. ఎవరెవరితో అన్నా ఉన్నప్పుడు ఎవరు ఎవరికి ఏమవుతారో తెలీదు, ఎవరెవరితో వెళ్తారో తెలీదు. సో మనం ఏ సిస్టమ్ అయితే ఉంటున్నామో ఆ సిస్టమ్ టోటల్గా కొలాప్స్ అయిపోతుంది. ఫ్యామిలీ సిస్టమ్ అనేది లేకపోతే మనం డబ్బులు సంపాదించాల్సిన అవసరం లేదు, మన ఒక్కళ్ళే బతకడానికి ఏదో ఒకటి తిని బతికేయచ్చు. ఫ్యామిలీ సిస్టమ్ ఎప్పుడైతే ఉందో ఆ సిస్టమ్ని ప్రొటెక్ట్ చేయడానికే మనం ఇప్పుడున్న టెక్నాలజీలు కానీ, ఇప్పుడున్న రిస్ట్రిక్షన్స్ కానీ, ఇప్పుడున్న సిస్టమ్ కానీ మనం ఏర్పాటు చేసుకున్నాం. కాకపోతే ఫ్యామిలీ, ఫ్యామిలీ లోపల రిలేషన్షిప్స్, ఈవెంట్ వల్ల ప్రాబ్లమ్స్ అనేవి ఎవరు ఎంతవరకు తీసుకుంటారు అనేది ఇది టోటలీ డిఫరెంట్ టాపిక్. ఈ రోజుల్లో పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలామంది సక్సెస్ అయ్యారు, చాలామంది గ్రేట్ పీపుల్ ఉన్నారని మనం ఎగ్జాంపుల్స్ చూపించవచ్చు. అలా పెళ్లి చేసుకోకుండా సక్సెస్ అవ్వాలన్నా, అలా సక్సెస్ అయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారన్నా, దానికి బ్యాక్గ్రౌండ్ ఒక ఫ్యామిలీ సిస్టమ్ అనేది, ఫ్యామిలీ అనే కాన్సెప్ట్ నడుస్తూ ఉంది కాబట్టే ఆ పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా సక్సెస్ అయ్యారు.